నేను ప్రస్తుతాన్ని, నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, నేను ప్రస్తుతాన్ని, ఇప్పటి క్షణాన్ని, నిగనిగలాడే నగన్ని, రేపును రేపే దగన్ని. ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులందరో, ఆ చల్లని సముద్ర గర్భం భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, కుల మతాల సుడిగుండాలలో బలి అయిన పవిత్రులెందరూ, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం. స్మరించుకుంటూ మన సమాజంలో 60 సంవత్సరాలు తెలంగాణ పోరాటంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ గారు తన జీవితాన్ని కేవలం తెలంగాణ లక్ష్యంగా సాధించుకుంటూ తన జీవితాన్ని కూడా పరమపరించడం జరుగుతుంది. అలాంటి ఒక గొప్ప వ్యక్తి తన సమాజానికి ఏదైతే సమాజం ఉండాలో ఆలోచించుకుంటూ సమాజాన్ని దిశ నిర్దేశించడం జరిగింది. అజ్ఞానాంధకారాన్ని భగ్గున మండించే మేధో జ్వాల శిఖ తరగతి గదిలోనే పుడుతుంది. 4 గోడల మధ్య ఉండే మేధావుల రాతలు, చేతి గీతలు కేవలం 4 గోడల మధ్యనే కాకుండా సమాజానికి వ్యాపించే స్థాయి ప్రస్తుత సమాజానికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.